Excuse me, sir. Yes. Your good name, please. Radhika. Radhika? Mr. 50 NP, Devudu Mundu Abadhan Chapaku. Velle Pani Jaragadu. Who are you? What do you want? Me company lo, Genotypist Pani Khaliga Undani. Vinnan, sir. Aunte? Naaku short hand type rating vachu, sir. Vaste? Aa post naaku ippistaremo nani. Iste? Chala thanks, sir. No, no thanks. Asalu enduku vachavu nuvu? Interview ki. Have you seen Red Roses? Sir? Erra Gulabilo ane telugu cinema chusava? Led, sir. Andukane dhairyanga vachu. Sir, aa udyogam elagaina naaku ivvandi, sir. Yes. ఆ రోజు కార్లో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అలా చేసావు కదా అది సొంత కార్ కాదు సార్ నా ఫ్రెండ్ది ఫ్రెండ్స్ కారా సొంత కారు కానప్పుడే ఇంత పొగరు ఇంత పోజా ఆల్రైట్ ఆల్రైట్ సర్టిఫికెట్స్ బిఏ ఎకనామిక్స్ సార్ చూస్తున్నాం ఎక్స్క్యూజ్ మీ సార్ మీ షర్ట్ అంత మురికిగా ఉంది 50 ఎంత ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్ షట్ అప్ టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ సార్ కావాలంటే 50 ఎంపీ ఐ సే టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ సార్ నే బీ ఎకనామిక్స్ ఐ సే టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ సార్ బీ ఎకనామిక్స్ అంటే అంటే అప్పుడు టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ అని బయటికి పోమని అంటా బీ ఎకనామిక్స్ బయటికి పో 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 సార్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు సార్ వాట్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారండి మీ బాస్ కోపిస్తే ఏమన్నారు సార్ మీ బాస్ చాలా కోపిస్తే అని అడుగుతున్నా చూడబోతారు కదా సార్ మీరు ఈ కంపెనీ బాస్ ని మరి మీరు రమన్నాను పేరు చెప్పాడు హూ ఆర్ యూ నేనండి ఈ ఆఫీస్ కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ ని మీరు ఈ కంపెనీ మేనేజరా అని సెక్రటరీ సెక్రటరీ చెప్పారు ఓ క్వాలిఫికేషన్ బిఎస్సి ఉత్త బిఎస్సినా బిఎస్సి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ బిఎస్సియా ఏమిటి డ్రెస్ ఇలాగే ఆఫీస్కి వచ్చేది సారీ మేడం పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు నా పైసే ఏమిటా నవ్వు బాస్ నవ్వితే మీరు నవ్వాలా లుక్ సారీ ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి బోల్డన్స్ ఉండాలి జ్ఞాపక శక్తి లేని వాళ్ళంటే నాకు ఇష్టం లేదు నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం ఇదేనా మీ జ్ఞాపక శక్తి సారీ మేడం ఐఎమ్ సో సారీ ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను ఇదొక్కటేనా మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా ఇందులో ఒక రూపాయి పెట్టాను జ్ఞాపకం ఉంది ఇంకా ఇంకా మీరు నన్ను 50 ఎంపీ అంటాం నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం సారీ ఐఎమ్ హ్యాపీ ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునేవాళ్ళమా అవునవును ఏమిటి అవునవును మీరు అవునంటే మీరు అవునేనా అవును కదండి అవును మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు అయ్యో అదంతా మీరు చదివారా అదే కాదు ప్రేమను గురించి మీ అభిప్రాయం ఆవేదన అంతా చదివాను అబ్బే అదంతా ఏదో పిచ్చి రాతలు ప్రేమ కూడా ఒక పిచ్చేగా పిచ్చికి పిచ్చి రాతలే బాగుంటాయి అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు అందుకే మీకు అబ్బే ఏం పర్వాలేదండి మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం అంత ముందు సంవత్సరం వరుసగా 5 సంవత్సరాలు డైరీలు మీ ముందు పెడతాం చందా మాత్రం 50 ఎంపీ మాత్రమే ఇప్పుడు కూడా 50 ఎంపీ మరువలేదే ఏం అక్కర్లేదు కానీ నాకు కావాల్సింది గతం కాదు భవిష్యత్తు
ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను. అర్థమైందా? ఇదేనా మీ ఇల్లు? అవునండి, ఇదే. చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్ బాయ్. గొప్ప మర్యాదే. ఆకాశంలో నక్షత్రాలన్నీ నీ లుంగి బనియన్లోనే ఉన్నట్టున్నాయి. ఇది పగలు కదండి, ఆకాశంలో ఉండలేక. ఇదేనా మీ రూము? రూమా? బంగ్లా. ఇది బెడ్రూము, అది సిట్టింగ్ రూము, అది రీడింగ్ రూము. బాత్రూమ్ లేదా? ఏ వెళ్ళావా? రండి. అక్కర్లేదు లేండి, చాలా చిన్నదండి మీ రూము. గది అంత ఇరుగ్గా ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుందన్నారు బ్రహ్మంగారు. అదే రండి, పోతులూరు వీరబ్రహ్మం గారు ఆయన ఈ గదిలోనే ఉండేవారట. అందుకే ఏడడుగుల గురుడా నీది గురుడా అని పడారు. కూర్చోండి కూర్చోండి. కాఫీ టీ వాల్టీ లేదన్నా? ఏమొద్దు. భలేవారే, ఫస్ట్ టైం నా రూమ్ కి వచ్చి కూల్ డ్రింక్ అయినా తీసుకోపోతే ఏమైనా బాగుంటుందో చెప్పండి. ఆల్ రైట్, అలా హోటల్కి వెళ్దాం. ఓకే, వన్ మినిట్ రూమ్ గ్యాస్ కట్టుకుని వచ్చేస్తాను. సుధాగా సుధాగా. ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. అదృష్టవంతులు. మీరెవరు? అదృష్టానికి నోచుకొని దాన్ని. మిస్టర్ సుధాకర్, ఇవిడ మీ బామ్మగారు. కాదండి, పక్కింటి మాస్టర్ గారి డైరీలో. మీరు కాఫీ తాగండి. చాలా బాగుందండి కాఫీ. మీరు అంటున్నారు అది అనాసిన వాళ్ళు అంటే కదా. అధికారు, మీరు బయలుదేరండి. బయలుదేరని చెప్తాను, మీరు బయలుదేరాలి, లేకపోతే డేంజర్. వస్తానండి. వెలగొట్టేదా సార్? ఈ ఫైల్ చాలా ముఖ్యమైన ఫైల్ అని, లోపల పరిశీలనగా శ్రద్ధగా చూడమన్నానని నేను చెప్పినట్టు చెప్పి బస్. ఓకే సార్, ఓకే సార్. హలో హలో, మీరెవరు? వాట్ ఎ బ్యాడ్ టైం. నా రోజులు బాగాలేవు, లేకపోతే నా ఆఫీస్కి వచ్చి నేనెవరినని నన్నే అడుగుతావా? సారీ సార్, నేను ఈ సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది. ఎస్, ఆ అమ్మాయి మా అమ్మాయి రాధిక. అలాగా, నాకేం తెలుసు సార్, నేను నిన్ననే డ్యూటీలో చేరాను. సారీ సార్. నో ప్రాబ్లం. మిస్టర్ సుధాకర్. ఎస్ సార్. నీ గురించి మా అమ్మాయి చెప్పింది, నువ్వు పంపిన ఫైలే చూస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేయాలనే నేను రమ్మన్నాను. అంతకంటే అర్జెంటు మనం కొత్త ప్లాంట్కి కొటేషన్ అడిగాను చూడండి, ఇదిగో ఫైల్. నో 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 నో, డోంట్ వరీ, ఆ ఫైల్ తర్వాత చూద్దాం, ముందు ఈ ఫైల్ చూడండి. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్, నా డాటర్ రాతి కోసం నేనేమైనా చేస్తాను. చూడు మిస్టర్ సుధాకర్, నీకు తెలుసో తెలీదో, నీకు ఈ ఉద్యోగం రావడం కూడా నా డాటర్ వల్లనే. థ్యాంక్ యూ సార్. ఆ మర్యాదను కాపాడుకుంటావని నా నమ్మకం. తప్పకుండా సార్. సార్, ఫైనల్ ఆడిటం కోసం అందరూ కాచుకున్నారు. డోంట్ వరీ, ముందర ఈ ఫైల్లో ఏముందో చూడండి.